अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः काश्यपान्वय सञ्जातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषं श्रीमदष्टाक्षरी सम्पत्कुमारेति शेखरं प्रणमामि दयापूर्णं प्रपन्न कुलभूषणं ओं श्रीमन्नारायण रामानुजेतेभ्यो नमः ओं श्रीमदष्टाक्षरीतिभ्यो नमः यद्को सहस्रमपहन्ति तमांसि पुंसाम् नारायणो वसति यत्र सशङ्खचक्रः यन्मण्डलम् श्रुतिगतम् प्रणमन्ति विप्राः तस्मै नमो वकुलभूषणभास्कराय आळ्वारेम्बेरुमानार्जियर् आचार्य दिव्य त्रिवडिगळे शरणम् भगवत् विषय गुणानुभवानिकि विच्चेसिन भागवत गोष्ठिके अडियेन् पद्मज रामानुजदासि स्वागत सुमांसुलतो प्रस्तुतं मनम् तिरुमयमुषि दिव्य प्रबंधनलो రెండవ పత్తులో ఎనిమిదవ పరికల్లో ఎనిమిదవ పాసనలో కడుగు పెడుతున్నాం. ఎంతటి వారికైనా కానీ, ఎంత జ్ఞానవంతులకైనా కానీ పరమాత్మ యొక్క దర్శనము తమ స్వప్రయత్నం చేత తెలియదు. అలాగే ఆ స్వామి యొక్క దివ్య చేష్టితములు ఇటువంటివి అని చెప్పాలని కానీ, ఇన్ని చేశాడని చెప్పాలని కానీ, ఆ స్వామి వైభవం ఏదైనా కానీ పరిచ్ఛేదించి చెప్పలేరు. ఎలా అంటే వాంగ్ మనసులకు అగోచరమైనటువంటిది ఆ పరమాత్మ యొక్క వైభవం, పరమాత్మ యొక్క వ్యాపకత్వము అపరిచేత్యమైనది. ఆ స్వామి యొక్క దివ్య చేష్టితములు చాలా అతిమానుష చేష్టితములు చేస్తూ ఉంటాడు. ఆ గొప్ప వైభవాన్ని ఈనాటి ఈ ఎనిమిదవ ఉపాసనలో అనుగ్రహిస్తున్నారు. మనకి ఈ రెండులో ఎనిమిది అణైవదు అరవణైమేలు అనేటువంటి పాసురాలు సంసారులకు ఉపదేశం చేయాలని ప్రారంభం చేశారు. కానీ చూస్తే సంసారుల వంక మనమా లౌకికమైనటువంటి శబ్దాది విషయాలలో కూరుకుపోయి ఉన్నాం. సరేరే వీళ్ళకి ఇలా చెప్పినా కూడా వీళ్ళు మారరు అంటూ అసలు ఎవరు తెలుసుకోగలరు ఈ పరమాత్మ వైభవము అంటూ, గొప్పగా ఉన్నది స్వామి వైభవం అంటూ తెలియజెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటాము మనం అనేది చూడాలి ఇక ముందు ముందు. అలా ఈ పాసురంలో ఏమంటున్నారంటే, కాణ్బారీసన్ కణనయన్ కాణుమారు ఊన్ పేసిలెల్లా உலகமோர் சுத்தாத்த தேன்பால வீடோ உயிரோ மத்தே பொருட்கும் ஏம்பாரும் சோரான் பரந்துளனாம் எங்குமே. காண்பார் ஆர் எம்மீசன் காண்பார் தெரிஞ்சுக்கொள்கிறது பரமாத்ம யொக்க வைபவான் குறிச்சு எவரு தெரிஞ்சுக்கோலேருன்னு கதா அலா தெரிஞ்சுக்கோகலிகேட்டுவంటి வாళ్ళు ఎవరైనా ఉన్నారా ஆர் ఎవరు எம்மீசன் నా స్వామి గురించి காண்பார் தெரிஞ்சுக்கோదగినటువంటి వారు కన్ననే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఎన్ కాణుమారు ఎట్టిది అనేటువంటిది, కాణుమారు తెలుసుకునేటువంటి విధానం, ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకునే విధానం ఏమిటి అసలు? ఊన్ పేసిల్ ఎల్లా, సరే పోనీ ఆయన ఏం ఆరగిస్తున్నాడో చెప్తామంటే, ఊన్ అంటే ఆరగించడం ఆహారం, పేసిల్ చెప్తాము అంటే ఎల్లా ఉలకం అన్ని లోకాలను కూడా ఓర్ తుత్తా అత్త ఒక్క కమలానికంటే ఒక్క ముద్దకి మొత్తం అన్ని లోకాలన్నీ కూడా ముద్దగా చేసుకొని ఒక్కసారిగా ఆరగించేశాడు సుప్రంగ స్వామి. ఒక్క ముద్దకి సరిపోలేదు లోకాలన్నీ, అంత పుల్లి బొజ్జులో సమస్త లోకాలు పెట్టుకున్నాడు. ఇంకా బోల్డంత ప్రదేశం ఉందట, ఎక్కడ ఇరుక్కున్నట్లుగా లేదు స్వామి బొజ్జులో. ఒక తల్లి కడుపులో పెట్ట 9 నెలల పాటు చాలా ఇరుకైనటువంటి ఆ ప్రదేశంలో, ఆ గర్భంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ప్రదేశం చాలక చిన్నదిగా ఉండి, చీకటిగా ఉండి, పురుగులు మలమూత్రాలు అక్కడే ఆహారం స్వీకరించడం అక్కడే వదలటం ఈ విధంగా ఉంటుంది. ఆ ప్రదేశం కూడా సరిపోక పెట్ట కొట్టుకుంటూ ఉంటాడు కాళ్ళు చేతులు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఎంత గొప్పవాడు తెలిసినా ఆయన తీసుకునే ఆహారం గురించి చెప్పాలన్నా చెప్పలేం. సమస్త లోకాలన్నీ శుభ్రంగా ఉండలా చేసుకొని ఒక ముత్తలా చేసుకొని కడుపులో పెట్టేసుకున్నాడు, అయినా ఇంకా విశాలంగా ఉంది, అంత గొప్పవాడు అంటున్నారు. ఓర్ తుత్తా అత్త ఒక్క ముద్ద కూడా చాలదు. సేన్ బాల వీడో శ్రేష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి పరమపదం దాని అందు గాని ఉయిరు అక్కడ ఉండేటువంటి ముక్తులు నిత్యులు వీళ్ళందరి అందే గాని మత్తు ఎప్పరుట్కుం మిగిలినటువంటి, మత్తు అంటే మిగిలినటువంటి, ఎప్పరుట్కుం సమస్త వస్తువులు ఎందును ఏం పాలుం ఏ ప్రదేశాన్ని కూడా సోరాన్ విడవకుండా పరందు వ్యాపించి ఉలనాం ఉన్నాడు
ఎక్కడ అంతటా వ్యాపించి ఉన్నాడు, ఒక్కటి కూడా వదలకుండా అన్నింట అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ స్వామి అంటున్నారు. అంత గొప్ప స్వామి వైభవాన్ని తెలియజేసేటువంటి ఈ పాత్రం. ఒకసారి వ్యాఖ్యాన విశేషాలు చూద్దాం. అసలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఎంత చెప్పగలమండి? అసలు ఎవరు చూడగలరు ఆ స్వామిని? మన స్వప్రయత్నంతో సేవించాలంటే సేవించలేం. దివ్యం దదాతిమే చక్షుః అంటూ ఆ పరమాత్మే దర్శనమిచ్చి ఆ దివ్యమైన చక్షువులను ఇస్తే తప్ప ఈ చర్మ చక్షువులతో ఈ మాంస చక్షువులతో ఆ స్వామిని తెలుసుకునే లేము, దర్శించను లేము. అంత గొప్ప స్వామి గురించి ఎంతవరకు తెలుసుకోగలం మనం? పోని ఆయన ఏం ఆహారం స్వీకరిస్తాడు అదన్న చెప్పగలమా అంటే అది మన వల్ల కాదు. ఎందుకంటే మొత్తం అండపిండ బ్రహ్మాండాలన్నీ ఒక్క మొత్తం కూడా చాలేదు. పోని ఆయన దివ్య చేష్టితములు ఇటువంటివి అని ఏమన్నా చెప్పగలమా? చెప్పలేం. అసంగతంగళే సంగతమాహసయ్య వల్ల సామర్థ్యం కూడా ఎవర్ అగటి తగటిన ఆ సామర్థ్యం కలిగినటువంటి వాడు ఎన్నెన్ని దివ్య చేష్టితములు కృష్ణ పరమాత్మగా అవతరించి ఏమీ తెలియని అమాయక బాలుడుగా ఉంటూనే ఎన్నెన్నో పరత్వ చేష్టితములు కూడా చేసి చూపించాడు. ఎంతో మంది అసురులను సంహరించాడు. ఎంతో మందికి వారిలో ఒకటిగా కలిసిపోయి సౌలభ్యంతో వారి మధ్య ఉన్నాడు. మరి ఆ స్వామి చేష్టితములు చెప్పగలమా? ఒకటా రెండా? పూతన శకటాసుర వత్సాసుర కపిత్థాసుర ధేనుకాసుర అపాసుర ప్రళంభాసుర ఇత్యాది ఎంతో మంది అసురులను సంహరించాడు. భారత కురుక్షేత్ర యుద్ధ సంగ్రామాన్ని జరిపించాడు. ఆయుధం పట్టనన్నాడు, అలాగే అవన్నీ కూడా ఆయుధం పట్టి మరి సంహరించాడు కనపడకుండానే. ఇలా ఎన్నెన్నో దివ్య చేష్టితములు ఆయన చేష్టితులు ఇన్ని అని చెప్పలేం. పోనీ ఆయన ఉండేటువంటి స్థలం ఏమైనా చెప్పగలమా? అపో ఆ స్థలం గురించి చెప్పాలంటే అండి, సేన్ బాల వీడో ఉయిర్ మత్తె పొరుడుకు మేన్ బాలం సూర్యుడు. అన్నిటికన్నా గొప్పదైనటువంటిది పరమపదం. అంత గొప్పదైన పరమపదం, అత్యున్నతమైనటువంటిది. ఈ సమస్త లోకాలు దాటుకొని సత్యలోకం దాటుకొని ఆ తర్వాత గిరిధరని దాటి ఆ తర్వాత ఎక్కడో ఉంటుంది పరమపదం. ఆ పరమపదంలో అంతటా వ్యాపించి ఉంటాడు. ఇక్కడ లీలా విభూతి అంతటా వ్యాపించి ఉంటాడు. అన్ని ముక్త పురుషులలోను, నిత్య పురుషులు నిత్యులలోను, ముక్తులలోను, జీవాత్మలలోను, భక్తులలోను, దేవతలలోను, అన్ని ప్రదేశాలలోను అంతటా వ్యాపించి ఉంటాడు, ఒక్కడు కూడా వదలకుండా. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, ఏం బాలుం ఒక్క స్థలాన్ని కూడా వీడకుండా అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పి మళ్ళీ అంతలోనే పరంగు ఉళనా మెంగుమన్నారు. వ్యాపించి ఉన్నాడు అంతటా కూడా, ఒక్కట్లను కూడా వదిలిపెట్టకుండా అన్నింటా ఉన్నాడు. అలాగే ఆ అన్నింటా కూడా ఎలా ఉన్నాడు? ఆ పదార్థం మొత్తంగా వ్యాపించి ఉన్నాడు. ఏ ఒక్క ప్రదేశాన్ని కూడా విడిచిపెట్టకుండా అన్ని వస్తువుల్లోనూ అన్ని భాగాలలోనూ, ఒక్కొక్క వస్తువుల అన్ని భాగాల్లో అన్ని ప్రదేశాలలో అంతటా అలా వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు గోత్వం ఉందనుకోండి, ఒక గోవుని ఏమనంటాము? ఎప్పుడు గోవు అంటాము? దానిలో గోత్వం ఉంటే గోవు అంటాం. ఈ గోత్వం ఏదో ఒక్క భాగంలో ఉంటుందా, పృష్ఠ భాగంలో గాని ముందు భాగంలో గాని? లేదు, మొత్తం అంతటా గోత్వం నిండి ఉంటుంది. అలాగే పరమాత్మ అన్ని పదార్థాల్లో సమానంగా వ్యాపించి ఉంటాడు. ఆ విధంగా ఆ స్వామి పరన్ ఉడనా మెంగుమన్న విధంగా అన్నింటా వ్యాపించి ఉంటాడు. ఎనిమిది దిక్కులా వ్యాపించి ఉంటాడు, విచ్చిత్తి లేకుండా వ్యాపించి ఉంటాడు పరమపదంలో. ముక్తులైనా గాని, నిత్యులైనా గాని, దేవతలైనా గాని, ఇక్కడ లీలా విభూతిలో గాని, అన్ని చోట్ల ఆ స్వామి వ్యాపించి ఉన్నాడు. అంత గొప్ప స్వామి వైభవము ఎవరు చెప్పగలరు అని అంటున్నారు. అలాగే ఒకే పదార్థం ఇన్నింట్లో ఎట్లా వ్యాపించి ఉంది? ఎక్కడైనా ఒక చోటైనా కొరత ఉండుంటుందేమో అంటూ సందేహించని అవసరం లేదు. అన్నింట పరిపూర్ణంగా వ్యాపించి ఉంటాడు ఆ స్వామి. ఇప్పుడు మనం ఉన్నామనకండి, ఒక సమయంలో ఒక పని మాత్రమే చేయగలం, ఒక సమయంలో ఒక చోట మాత్రమే ఉండగలం. కానీ పరమాత్మ అలా కాదు. అదే సమయంలో అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాడు, అన్ని వస్తువులలోనూ సమానంగా వ్యాపించి ఉంటాడు. ఎక్కడ లేడు అని చెప్పలేము మనం, అంతటా వ్యాపించి ఉంటాడు స్వామి అంటూ ఆ పరమాత్మ యొక్క అపరిచ్ఛిన్నమైనటువంటి ఆ వైభవాన్ని, అపరిచ్ఛిన్నమైనటువంటి ఆ స్వామి వ్యాపకత్వాన్ని ఆ ప్రహ్లాదాల్వాన్ ఏ విధంగా అయితే హిరణ్యకశిపునికి చెప్పాడో ఆ విధంగా మనకి ఈ పాసురులు అనుగ్రహిస్తున్నారు. 9వ పాసురులో ఒక్కసారి పాసురాన్ని అనుసరించుకుందాం. ఎంగుముళన్ కండనెన్న మగనే కాయన్ ఇంగిల్లయ్యాలెన్న ఇరణియన్ తూన్ పుడైప్ప అంగప్పొజుదే అవన్ వియత్తోన్నియ ఎన్ సింగప్పిరాన్ పెరుమై ఆరాయం సీర్మైతే.
ఎంగు ముళన్ కన్నన్ అన్న ఇదండి రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకోవాల్సిన ఒక అద్భుతమైనటువంటి పాత్ర పదం. ఎక్కడ చూసినా కనిపిస్తాడు ఆ పరమాత్మే, ఎక్కడ లేడండి, కనిపించే ప్రతి వస్తువునందు, కనిపించే ప్రతి ప్రదేశమునందు ఆ పరమాత్మ వేంచేసి ఉన్నాడు. అదే చెబుతున్నారు, ఎంగుం అంతటా కూడా ఉళన్ ఉన్నాడు, ఎవరు, కన్నన్ ఎన్న అని చెప్పిన మగనే కాయందు. ఎవరు కుమారుడు అంటే ఇక్కడ ప్రహ్లాదాన్ని గురించి చెబుతున్నారు. మగనై ఆ కుమారుడిని కాయందు కోపించి ఇంగ్ ఇల్లై ఆల్ ఎన్ను, ఇంగు ఇక్కడ ఇల్లై లేడు అంటూ ఈ ఆల్ అనేది ఈ పాసుల మొత్తానికి ఆకరణ అన్వయం అవుతుంది. ఆల్ అంటే ఆశ్చర్యార్థకం అన్నమాట, అమ్మో అన్నట్లుగా, ఆహా అన్నట్లుగా. ఇంగు ఇల్లయ్యాల్ ఎన్నో, ఇక్కడ లేడు అంటూ హిరణ్యన్ ఆ హిరణ్యకశిపుడు తూణ్ పొడైప్ప, తూణ్ అంటే ఆ స్తంభాన్ని పొడైప్ప కొట్టాడు. ప్రహ్లాదాల్వాన్ కుమారుడైనటువంటి ప్రహ్లాదాల్వాన్ ఏమో శ్రీకృష్ణ పరమాత్మ అంతటా ఉన్నాడు, కావాలంటే చూసుకో అని అంటే ఇదిగో ఇక్కడ లేడు, కావాలంటే చూడు ఈ స్తంభాన్ని అంటూ ఆ స్తంభాన్ని కొట్టాడు హిరణ్యకశిపుడు. అంగ అప్పోజితే అప్పుడే ఆ స్తంభం నుంచి, అప్పోజితే ఆ క్షణం నుంచే అవన్ బియ్యతో నియా అవన్ ఆ హిరణ్యకశిపుడు బియ్య నశించేటట్లుగా తోనియ అవతరించినటువంటి ఎన్ సింగపిరాన్ ఆహా ఎన్ నా యొక్క సింగపిరాన్ నా ఉపకారకుడైనటువంటి నరసింహమూర్తి ఆ స్వామి పెరుమై ఆ వైభవాన్ని ఆరాయుం సీర్మైతే విచారింపదగినటువంటి స్వభావము అప్పా ఆల్, ఇదిగో ఆ ఆల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఎంత ఆశ్చర్యం అని అంటున్నారు. మీ కృష్ణ నువ్వు ఎంతసేపు శ్రీహరి శ్రీహరి అంటూ కలవరిస్తున్నావు, నారాయణ నారాయణ అని కలవరిస్తున్నావు, ఎక్కడున్నాడు, ఇప్పుడు నేను సంహరిస్తాను, నీ నరసి నీ నారాయణుడు ఎక్కడి నుంచి వచ్చి కాపాడతాడు, నిన్ను నేను చూస్తాను అంటూ హిరణ్యకశిపుడు రెచ్చగొట్టాడు ప్రహ్లాదుణ్ణి. వెంటనే ప్రహ్లాదుడు ఏమన్నాడు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెదికినా అందందే గలడు అంటూ చక్కగా చెప్పాడు. అంత ముత్తు ముత్తుగా చక్కగా చిన్న పిల్లవాడు చెప్తూ ఉంటే ఆనందించాలా, ఎవరైనా ఆ వయసు పిల్లలు ఆ విధంగా నారాయణ పరతత్వాన్ని గురించి చెబుతుంటే ముచ్చటగా ఉంటుంది. అందులో చెప్పేది ఎవరు, ఎవరో పక్కింటి పిల్లవాడో ఎదురింటి పిల్లవాడో కాదు, స్వయాన తన కుమారుడే. అయినప్పటికీ కోపం వచ్చేసింది హిరణ్యకశిపుడికి, పోగాలని దాపురిస్తే అన్నట్లుగా ఇదిగో ఇలాగే ఉంటుంది. ఎంత నచ్చ చెప్పి చూసినా ప్రహ్లాదాద్వారు వినిపించుకోలేదు హిరణ్యకశిపుడు. ఇప్పుడు అలాగే ఉంది, ఎంగు ముడని కండనన్న మగనై కాయను, చూడండి కొడుకు మీద కోపం తెచ్చుకున్నాడు. ఎవరు చెప్పింది ఇదంతా, తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు చెప్పాడు. ఎక్కడైనా పెద్దలు పిల్లలకు చెప్తారు, ఇక్కడ పూర్తిగా వ్యతిరేకం, పిల్లవాడే తండ్రికి చెప్తున్నాడు. ఇంత గొప్పగా ప్రహ్లాదాల్వాన్ ఎలా చెప్తున్నారు, ఇంత నమ్మకంగా అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడుగా భగవద్గీతలో, మయా తతమిదం సర్వం జగద వ్యక్తమూర్తిన మస్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత అంటు. ఈ జగత్తు మొత్తం సకల చేతన అచేతనాలతో కూడి ఉన్న ఈ జగత్తు మొత్తం అంతటా అన్ని ఇంద్రియములకు కూడా ఎవరికి కనపడనటువంటి రూపంతో నేను వ్యాపించి ఉంటాను, అన్ని సర్వభూతాలు కూడా అన్ని భూతములు పంచభూతములు సర్వభూతములు నాయందే ఉన్నాయి, నేను మాత్రం వాటిపై ఆధారపడలేను, అన్నింటా స్వామి వ్యాపించి ఉన్నాడు, అన్ని స్వామిలోనూ ఉన్నాయి, కానీ స్వామికి అవన్నీ ఆధారం కాదు, అన్నింటికీ స్వామియే ఆధారం. ఇదే విషయం భగవద్గీతలో చెప్పాడు ఆ స్వామి. చక్కగా తల్లి కడుపులో ఉండగానే ప్రహ్లాదాలు అన్ని ఆ నారద మునీంద్రుల ద్వారా విని ఉన్నాడేమో, పుట్టిన దగ్గర నుంచే చక్కగా ఇవే వల్ల వేస్తూ వస్తున్నాడు ఆ ప్రహ్లాదాల్వాన్. ఇక యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్చున అన్నారు, ఇదే భగవద్గీతలో. నా తదదస్తి వినాయస్మ్యాన్మయ భూతం చరాచరం అన్నారు. యచ్చాపి సర్వభూతానం అన్ని భూతములకు కూడా బీజం తదహం అర్జున, నేనే మొదటి కారణాన్ని, బీజం అంటే కారణం, అహం నేనే అంటూ అర్జునుడికి చెప్తున్నారు. నా తత్ అస్తి ఏమీ లేదు, నేను లేనటువంటి లేదు, వినా
యాన్మయా భూతం చరాచరం, నేను లేనటువంటి జంగమ స్థావరాలు ఏది కూడా ఈ లోకంలో లేదు, అన్నింటా నేనున్నాను, అన్నిటికీ మూల కారణం నేను అంటూ స్వయంగా గీతాచార్యుడే చెప్పి ఉన్నాడు. అలా స్వామి చెప్పినటువంటి ఆ వార్తనే ఇక్కడ ప్రహ్లాదాలు అని కూడా వారి తండ్రితోటి చెప్తున్నారు. ఇంత గొప్ప విషయం చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ చెప్పే విషయం గొప్పదైనప్పుడు చెప్పే వారి వ్యక్తి యొక్క వయస్సు గాని వారితో ఉన్న బంధుత్వం గాని ఏమి చూడని అవసరంలా. విషయం గొప్పదైనప్పుడు ఎవరు చెప్పినా మనం ఆలకించాలి. అది ఆడవారు చెప్పినా, మగవారు చెప్పినా, పగవారు చెప్పినా, అంటే శత్రువులు చెప్పినా, మనవారు చెప్పినా, ఎవరు చెప్పినా వినాలి. మరి ఇంత గొప్ప విషయం ప్రహ్లాదాల్వాన్ ఇంత ఖచ్చితంగా చెప్తూ ఉంటే, పైగా ఎవరు ప్రహ్లాదాల్వాన్ ఎవరో పరాయివాడు కాదు, కొంత కొడుకు. అలా కొడుకు ప్రమాణ పరంగా చెప్తూ ఉన్నా కూడా ఇవన్నీ కూడా వినటం లేదు హిరణ్యకశిపుడు. నిజానికి ముద్దు ముద్దు మాటలతో 5 సంవత్సరాల వయసు పిల్లవాడండి ప్రహ్లాదాల్వాన్ ఈ యొక్క వృత్తాంతం జరిగేటప్పుడు. అంత చిన్న పిల్లవాడు చెప్తుంటే అయ్యో చిటికన్నా ఎంత చక్కగా పలుకుతున్నావు అంటూ ముద్దు చేయవలసింది పోయి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఎంత కోపం అంటే మనకి పెరిగి తిరుమజిలో స్వామి తిరుమంగై మన్నన్ చెప్తారు, పల్లీలో తివన్నతన్ తిరువన్ వాయిలో రాయిరం నామొళ్ళియ వాహి పోత వాంగ తను కొన్నుమోర్ పొరుపిల నాహి పిళ్ళై అయిచీర్ అంటారు. ఎలా అంటే పల్లీలోది వంద, పల్లి అంటే బడి, బడిలో చదువుకునేటువంటి వయసు ప్రహ్లాదాల్వాంది చాలా చిన్న వయసు. అంత చిన్న వయసులో ఆ పిల్లలు ఏది మాట్లాడినా కూడా చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది. అందులో తన్ సిరువన్ తన యొక్క బిడ్డ ప్రహ్లాద వాళ్ళవన్ బయట వాడు కూడా కాదు, తన కడుపునట్టు పుట్టినటువంటి వాడు కాబట్టి ఆ పాశం అనేది ఉంటుంది, పేగు బంధం. కాబట్టి ఆ పిల్లవాడు ఏది మాట్లాడినా కూడా ముద్దు ముద్దుగా ఉంటుంది. అందులోను చెప్పింది ఏమిటి, వాయులో రాయిర నామం పరమాత్మ యొక్క తిరునామాలు చెప్పారు, ఒళ్ళియవాహి పోత ఇవేం లేకున్నా. అసలు ఒకవేళ పరమాత్మ తిరునామే కాదండి, ఏదో వచ్చిరాని మాటలు ఆ వయసులో 5 ఏళ్ల పిల్లవాడు ఏది మాట్లాడినా కూడా భోక్యంగానే ఉంటుంది, కొనియాడదగినట్లుగానే. కానీ ఇక్కడ పలికిందేమో పరమాత్మ తిరునామాలే, అంగ తను కొన్నమోర్ పొరుప్పిల నాకి. అయినా కోపం వచ్చేసింది హిరణ్యకశిపుడికి. ఏం చేశాడు, అసహ్యాపచారం చేశాడు. ఆ బాలుడైనటువంటి ప్రహ్లాదాల్వాన్ మీద చాలా కోపం తెచ్చుకొని పెళ్ళయ్యై చీరి ఆ తిరునామం చెప్పినందుకు, ఏది తనకు శత్రువైనటువంటి నారాయణమూర్తి యొక్క నామం చెప్పినందుకు కారణంగా పుత్రం అన్ను వీడు నా కొడుకే కాదు అని చెప్పి విడిచిపెట్టేశాడు. ఇక్కడ చూడండి ఎంత విచిత్రం అంటే, హిరణ్యకశిపుడేమో తన కడుపునే పుట్టినటువంటి ప్రహ్లాద ఆళ్వార్ కూడా నా కొడుకు కాదు అని అంటే, ఆళ్వార్ల మనస్థితి ఎలా ఉందంటే భాగవత సంబంధం ఇదే అన్నింటికన్నా గొప్పదైనటువంటి బంధం, సర్వవిధ సంబంధము మనకి భాగవత సంబంధంతోనే ఉంటుంది, ఆ భగవన్ నామ అనుసంధానంతోనే అన్ని సంబంధాలు కలిగినట్లుగా భావన చేస్తారు ఆళ్వార్లు. అందుకనే ఆ ప్రహ్లాద ఆళ్వార్ని పిల్లవాడు అని అనకుండా కుమారుణ్ణి పిలిచి మహనై కాయందు అంటూ వర్ణించారే తప్ప ప్రహ్లాద ఆళ్వార్ అంటూ పేరు పెట్టి పిలవలేదు, ఆ పిల్లవాడు అని అనలేదు, కొడుకుని అని అంటున్నారు. అలా ఉంటుంది భాగవత సంబంధం అనేటువంటిది. వెంటనే హిరణ్యకశిపుడు ఏం చేశాడు, ఇంగిల్లయ్యన్న తూణిరణి అని పొడాయిప్ప, ఏంటి ఆ నారాయణుడు అన్ని చోట్ల ఉన్నాడా, ఇగో రా చూపించి, ఇక్కడున్నాడేమో చూపించు, ఇక్కడున్నాడా అక్కడ ఉన్నాడా అంటూ అన్ని ప్రదేశాలు చూపిస్తూ తాను దగ్గరుండి తన యొక్క బృందం చేత కట్టించుకున్నటువంటి ఆ ఇంటిలో, ఎవరి చేత కట్టించిన ఇల్లు కాదండి, తాను కట్టించుకున్నటువంటి తన దగ్గరుండి కట్టించుకుని మణులతో కూర్చుకున్నటువంటి ఆ స్తంభాన్ని చూపించి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. అది కూడా ఇంకెవరితోనైనా చూపిస్తే ఆ ఇంకెవరినైనా అంటే ఇవో వాళ్ళ మంత్రులను లేకపోతే వాళ్ళ పరిచారకులను ఎవరైనా పిలిచి అక్కడున్నాడేమో చూపించి మన అడుగు పిల్లవాడిని అని పిలుద్దా ఉంటే, ఆ చూపించేటువంటి వ్యక్తి ఒకవేళ తన చేతిలో దాచిపెట్టుకొని ఆ నారాయణుణ్ణి ఇక్కడున్నాడా అని అనేటప్పుడు ఆ స్తంభంలోకి ఎక్కడ చొప్పిస్తాడు అంటూ తానే స్వయంగా ఇక్కడున్నాడా చూపించు అంటూ ప్రహ్లాదాల్వాన్ని అడిగారు హిరణ్యకశిపుడు. చూడండి తానే అడిగాడు, అలాగే తాను స్వయంగా కట్టించినటువంటి స్తంభాన్ని చూపించి అడిగాడు. అంత అపనమ్మకం అన్నమాట కొడుకు మీద మిగిలినటువంటి వాళ్ళ మీద. అందుకని
తానే స్వయంగా కట్టుకున్నటువంటి దగ్గరుండి కట్టుకున్నటువంటి ఆ యొక్క స్తంభాన్ని చూపించి, ఇంకా అంతకు ముందులో దానిలో ఎవరూ ఏమీ పెట్టడానికి అవకాశం లేదని గట్టి నమ్మకంతో తన దగ్గరుండి కట్టించుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు అంటూ గట్టిగా చూపించాడు. ఆ స్తంభాన్ని తట్టి ఇక్కడ లేడు అంటూ ఆ స్తంభాన్ని కొట్టాడు గట్టిగా హిరణ్యకశిపుడు. ఏమైంది? సర్వాంతర్యామైనటువంటి ఆ పరమాత్మ ఆ స్తంభంలో నుంచి ఆ క్షణమే, ముందేమీ లేడండి, ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడా అంటూ హిరణ్యకశిపుడు దాన్ని కొట్టాడో స్తంభాన్ని, అదే క్షణంలో అంగు అప్పుడిదే అదే ఆ క్షణంలోనే అదే సమయంలో అప్పటికప్పుడే ఆ స్తంభంలోనే ఆ హిరణ్యకశిపుడు నశించే విధంగా అవతరించాడు ఆ నరసింహస్వామి. గొప్పగా ఎంత భీకర భయంకరంగా ఉన్నాడంటే ఆ స్వామి, అసలు ఆ పరమాత్మను చూస్తేనే ఈ హిరణ్యకశిపుడు సగం చచ్చిపోతాడేమో అన్నంత గొప్పగా వచ్చాడు. సగం చచ్చిపోవడం కూడా కాదు, పూర్తిగా కాలిపోయి చచ్చిపోయినట్లుగా ఆ చూడటంతో హిరణ్యకశిపుడు శవంగా మారిపోతాడేమో అన్నంత భీకరంగా వచ్చాట స్వామి. ఎలా ఉన్నాడంటే పెద్ద పెద్ద నేత్రాలు, కోపం వచ్చినప్పుడు నేత్రాలు పెద్దవవుతాయి. సహజంగానే పరమాత్మ యొక్క తిరు నేత్రాలు విశాలమైనటువంటివి. దాన్ని తన యొక్క పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ ప్రహ్లాదాల వారి మీద కోపంతో అరుస్తూ ఉండేటప్పటికి హిరణ్యకశిపుడు ఇంకా కోపం వచ్చేసింది నరసింహస్వామికి. ఇక దాంతో ఆ నేత్రాలు అసలే విశాలమేమో ఇంకా విశాలంగా చేసేసాడు. చేసేటప్పటికి అవి పైకి వచ్చేసినాయట నేత్రాలు, ముఖం పైకి. ఇక కనుబొమ్మలు ఇలా పైకి పెద్దగా చూసేటప్పటికి కనుబొమ్మలు ఇంకా పైకి వెళ్ళిపోయినాయట. ఇక ఆ నాలుకేమో మడత పెట్టాడు. మనం చూడండి, బాగా కోపం వచ్చినప్పుడు వీధిరౌడులు ఇలాంటి వాళ్ళు నాలుక మడత పెట్టి మరీ ముందుకొస్తారు ముష్టిఘాతాలు కన్నట్లుగా. ఇక్కడ తన యొక్క భాగవతోత్తముడైనటువంటి ఆ ప్రహ్లాదాళ్వన్, తన భక్తుడైనటువంటి ఆ ప్రహ్లాదాళ్వన్, చూడండి ఎప్పుడైనా సరే భగవత్ అపచారమైన సహిస్తాడేమో కానీ పరమాత్మ భాగవత అపచారం సహించనే సహించడు. దాంతో ఎర్రబడిన నేత్రములు పెద్దవి చేసుకుని ఆ నాలుక అంతా కూడా మడత పెట్టి చాలా వికటాట్టహాసం చేస్తూ భయంకరమైనటువంటి తిరుముఖ మండలంతో ఆ హిరణ్యకశిపుడు చూడగానే శవంగా మారిపోయేటట్లుగా వచ్చాడండి. ఇది ఎవరికి? ఆశ్రితుల యొక్క శత్రువులకి భీకర రూపం. అదే సమయంలో సింగ పిరానంటూ ఆ పరమాత్మని సంబోధిస్తున్నారు. ఇక్కడ ఎన్ సింగ పిరా నాయక ఉపకారకుడైనటువంటి ఆ నరసింహుడు అంటూ ఆళ్వార్లు ఆ పరమాత్మని అనటం ద్వారా ఏమవుతుంది, ఆ స్వామి ఎంత భీకర భయంకర రూపంతో హిరణ్యకశిపుడికి దర్శనమిచ్చాడో అదే సమయంలో ప్రశాంతమైనటువంటి వదనంతో కనిపిస్తాడు తన యొక్క ఆశ్రితులకి. ఎవరు? ఇక్కడ ప్రహ్లాదాళ్వార్, అలాగే ఆళ్వార్లకి. అందుకనే ఎన్ సింగ పిరా అని అంటున్నారు. మరి అలా ఆశ్రితుల కోసమని చెప్పి నరసింహుడిగా ఆ స్తంభాన్ని చీల్చుకొని వచ్చినటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క పరతత్వాన్ని గురించి ఎవరు తెలుసుకుంటున్నారు? ఈ రోజుల్లో చెప్పినా వినేటట్లుగా ఉన్నారా? ఈ లోకులందరూ కూడా వారి వారి విషయాలలో మునిగిపోయి ఉన్నారు, కానీ ఆ పరమాత్మ యొక్క పరత్వ వైభవాన్ని వ్యాపకత్వ వైభవాన్ని తెలుసుకునేటట్లు అసలు ఎవరున్నారు అంటున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఆరాయం సీర్మై సింగపిరాన్ పెరుమై ఆరాయం సీర్మైతే. అసలు ఎవరైనా విచారించి తెలుసుకునేటట్లుగా ఉన్నదా? లేనే లేదు. ఆనాడే కాదండి హిరణ్యకశిపుడు, ఈనాడు కూడా ఎంతమందికి చెప్పినా కూడా ఎక్కటమే లేదు పరమాత్మ యొక్క వైభవం అంటూ బాధపడుతున్నారు. అలా సంసారులకు ఉపదేశించాలని చెప్పి పూనుకున్నారు ఆళ్వార్లు. ఈ పదికాన్ని ఉపదేశించాలని అనుకున్నారే కానీ వింతైనా ఈ సంసారులు ఎంతకీ ఆళ్వార్ల మాటే వినటం లేదు. దాంతో పోనీ పోతే పోయింది వీళ్ళ మాటకేం లే, కానీ కనీసం దాసుడికైనా ఆ స్వామి యొక్క వైభవాన్ని స్మరించుకునే భాగ్యం దక్కింది, ఆ అదృష్టం పొందాను అంటూ ఆ లాభాన్ని, తాము పొందిన అదృష్టాన్ని ఈ పదవపాసనలో అనుగ్రహిస్తున్నారు స్వామి నమ్మాళ్వార్లు. తీర్మై కొల్వీడు సువర్క నరకీరా ఈర్మై కొల్దేవర్ నడువామత్తెప్పొరుట్కుం వేర్ ముదలాయి విత్తాయ్ பரந்து தனி நின்னா கார் முகில் போல் வண்ணன் என் கண்ணனை நான் கண்டேனே. ఈ పాసనంలో పరమాత్మ యొక్క ఆ వైభవము అంతా ఇంత కాదండి అంటూ ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నది అనేది చెప్తున్నారు చూడండి. తీర్మై కొళ్, గొప్ప వైభవం కలిగినటువంటి, కొళ్ళంటే పొందినటువంటి, వీడు అంటే ఆ మోక్షం పరమపదం, సువర్గం అంటే స్వర్గం, నరకం నరకం కూడా, ఈరా ఆ నరకం కూడా చివరిది అయ్యేటట్లుగా, అంటే నరకం
స్వర్గము నరకము పరంపదము అంతటా వ్యాపించి ఉంటాడండి. ఈర్మైకుల్ అంటే ఆర్ద్రత కలిగినటువంటి, కృప కలిగినటువంటి దేవర్ దేవతలు నడువ మధ్యగా మత్తై ఎప్పొరుట్కుం, మత్తై మిగిలినటువంటి ఎప్పొరుట్కుం సమస్త పదార్థాలకు కూడా వేర్ మొదలాయ్ విత్తాయ్. ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం. వేర్ అంటే సహకారి కారణమైనటువంటి వాడు, మొదలాయ్ అంటే నిమిత్త కారణమైనటువంటి వాడు, విత్తాయ్ అంటే ఉపాదాన కారణమైనటువంటి వాడు, పరందు ఆ విధంగా వ్యాపించి తని ప్రత్యేకతతో నిన్న నిలిచినటువంటి వాడై కార్ముఖిల్ పోల్ వండన్. కార్ అంటే వర్షాకాలంలో కురవడానికి సిద్ధంగా ఉన్నటువంటి, ముఖిల్ పోల్ మేఘము వంటి, వర్ణన్ వర్ణము కలిగినటువంటి, ఎన్ కన్ననై నా యొక్క స్వామిని, నాన్ కండే నేను చూశాను అమ్మయ్యా, వీళ్ళకి ఎంత చెప్తావన్నా వీళ్ళు వినడం లేదు, కనీసం నేనైనా ఆ స్వామిని చూశాను. ఎంత గొప్పవాడు తెలుసా స్వామి, ఎక్కడెక్కడ వ్యాపించి ఉంటాడో తెలుసా, అన్నిటికీ ఆయనేనండి కారణం. పరమ పదానికి మూడు కారణాలు ఆయనే. ఏమిటి ఆ మూడు కారణాలు? సహకారి కారణం, నిమిత్త కారణం, ఉపాదాన కారణం. అలాగే ఆ పరమపదానికే కాదు, స్వర్గానికే కాదు, నరకానికే కాదు, ఎక్కడైనా అన్ని చోట్ల తక్కిన సమస్త వస్తువులకి అన్నిటికీ కూడా త్రివిధ కారణం తానే అయిన ఉన్నటువంటి వాడు ఆ నీలమేఘ శ్యాముడు. నాకు సులభుడు అయినటువంటి ఆ స్వామిని నేను దర్శించాను. చెప్తూనే ఉన్నారు కదా మొదటి మొదటి నుంచి కూడా, ఆ స్వామి వైభవం స్వప్రయత్నంతో తెలుసుకోలేం, కానీ అదే సమయంలో ఆ పరమాత్మే గనక అనుగ్రహిస్తే, ఆయనే స్వయంగా తనను దర్శింపజేస్తే చక్కగా సేవించుకోవచ్చు. ఏదో ఆళ్ళవాళ్ళ స్థితి అలాగే ఉంది. మిగిలినటువంటి వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళైనా కానీ స్వప్రయత్నంతో తెలుసుకోలేనటువంటి విషయాన్ని పరమాత్మ యొక్క కృప కారణంగా ఆ నీలమేఘ శ్యామునిని నేను దర్శించుకోగలుగుతున్నాను అంటూ ఆళ్ళవాళ్ళు ఈ పాసనలో అనుగ్రహిస్తున్నారు. ఒకసారి వ్యాఖ్యాన విశేషాలు చూద్దాం. చూడండి, పరమపదం ఎంత గొప్పది. ఈ లీలా విభూతి, ఇక్కడ ఉండేదాన్నేమో లీలా విభూతి అంటారు, పైన ఉండేదాన్నేమో నిత్య విభూతి అంటారు. ఈ లీలా విభూతిలో ఎన్ని గుణాలుంటాయి? త్రిగుణాత్మకమై ఉన్నది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మూడు గుణాల కలయికే ఏ లీలా విభూతి. కానీ పరమపదము వేరే ఏది ఉండదండి, శుద్ధ సత్వగుణం మాత్రమే ఉంటుంది. కేవలం సత్వగుణం కూడా కాదు, శుద్ధ సత్వగుణం. అంత విలక్షణమైనటువంటి పరమపదం, గొప్పదైనటువంటిది, మంచిదైనటువంటిది పరమపదం. అంత పరమపదము. అలాగే స్వర్గానికి విశేషం చెప్పాలంటే అక్కడ కూడా సుఖం ఉంటుంది. అయితే పరమపదంలో ఉండేటువంటి ఆనందమే కానీ సుఖమే కానీ నిరతిశయమైనటువంటిది, అంటే అంతమే లేనటువంటి ఆనందానికి నిలయం ఆ పరమపదం. కానీ స్వర్గం ఏంటంటే కొంతవరకు మాత్రమే పరిమితమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది, పరిమితమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది స్వర్గం అనేటువంటిది. మన యొక్క పుణ్యం ఖాతాలో పుణ్యం అయిపోయేంత వరకు స్వర్గంలో సుఖం అనుభవించవచ్చు, ఆ తర్వాత మరలా జనన మరణ చక్రంలో పడిపోతాం. ఇక నరకం, మన యొక్క పాప ఖాతాలో ఎక్కువ పాపాలు ఉంటే గనక ఆ ఉన్నన్నాళ్ళు ఆ నరకాన్ని అనుభవిస్తాం. దుఃఖానికి ఏ నిలయమైనటువంటిది నరకం, ఎంతో బాధాకరమైనటువంటిది. కేవలం అంటే కేవలం దుఃఖాన్నే ఇస్తుంది ఆ నరకం. అలా ఆ నరకమే కానీ స్వర్గమే కానీ పరమపదమే కానీ ఆఖరికి మధ్యలో ఉండేటువంటి దేవతలే కానీ, ఎందుకు వీళ్ళని మధ్యలో అంటున్నారంటే కృప కలిగినటువంటి దేవతలు వీరు, ఫలాన్ని ఇద్దామనేటువంటి కృప కలిగినటువంటి దేవతలు వీళ్ళు. ఉండేటువంటి ఈ దేవతలకే కానీ సమస్త పదార్థాలకే కానీ అన్నింటి కూడా మత్తయ్యే పరుడుకోమన్నారు. తక్కినటువంటి సమస్త చేతన అచేతనాలు అన్నిటికీ కూడా వేర్ మొదలాయి పెట్టాయి, తానే త్రివిధ కారణము అయి ఉంటాడు. ఏమిటి ఈ త్రివిధ కారణాలు అనేది మనం గత పాత్రల్లో కూడా చూసుకున్నాం, ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. ఇప్పుడు ఒక కుండ తయారు చేయాలనుకోండి, ఆ కుండ తయారు చేయాలంటే ఉపాదాన కారణం, ముడి పదార్థం ఏం కావాలి, మట్టి, ఉపాదాన కారణమైంది. తర్వాత మట్టి ఉంటే అయిపోయిందా, దాన్ని తయారు చేసేవాడు కావాలి, అతడే నిమిత్త కారణం, కుమ్మరి వాడు. కుమ్మరి వాడు ఉండి మట్టి ఉంటే అయిపోయిందా? ఆ కుండ తయారు చేయాలంటే ఒక చక్రం కావాలి, అలాగే ఆ కుండ చక్కగా షేప్ అవుట్ చేయటానికి ఒక దండం కావాలి ఆకారం తీసుకురావటానికి. కనుక అలా ఒక దండం,
అలాగే చక్రం, ఇవేమిటి సహకార కారణాలు. ఇలా ఒక పదార్థం ఏది కుండ అనేటువంటి ఒక పదార్థం తయారు చేయటానికి మూడు రకాల కారణాలు కావాలి, ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సహకారి కారణం. ఇలా సృష్టిలో ఏది తీసుకున్నా కూడా ఈ మూడు రకాల కారణాలు కావాలి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అదే మన శ్రీమన్నారాయణుడికి సృష్టి చేయటానికి మాత్రం ఏ పదార్థాలు అక్కర్లేదు, ఆ స్వామే సాధనం. ఏమైనా సాధనాలు కావాలి, సృష్టి కావాలి, సృష్టి చేయాలంటే ఆ స్వామి తానే బహుశ్యాం ఎంగిర పడియే అన్న విధంగా తానే అన్ని అయి సృష్టి చేశాడు. కనుక సాధనాలేమీ ఆయనకు అవసరం లేదు. సహకారి కారణం తానే అయ్యాడని అర్థమైపోయింది. ఇక నిమిత్త కారణం, తయారు చేసేవాడెవడు? అక్కడ కుండం చేయాలంటే కుమ్మరి కావాలి, ఇక్కడ సృష్టి చేయాలంటే వేరే ఇంకెవరో వచ్చి చేయాలా? లేదు, శ్రీమన్నారాయణుడే స్వయంగా చేశాడు. అందుకని ఈయనే నిమిత్త కారణం అయ్యాడు. ఇక అలాగే ఉపాదాన కారణం, మూల పదార్థం. ఏదైనా ఒక పదార్థంతో తయారు చేశాడా ఈ సమస్త చేతన అచేతనాల్ని? లేదు, అన్ని సమస్త చేతన అచేతనాలన్నీ సూక్ష్మ రూపంలో పరమాత్మలోనే ఉంటాయి. సృష్టి ముందు, సృష్టి తర్వాత స్థూల రూపంలో ఈ ప్రకృతిలో ఉంటాయి, మనకు కంటి కనిపించే విధంగా స్థావర జంగమాలుగా. ఇలా సృష్టి చేయటానికి మూడు రకాల కారణాలుగా త్రివిధ కారణాలు కూడా తానే అయి పరందు తని నిన్న. కారణాలు తానే అయి ఉన్నాడా, పైగా అన్నింట తానే వ్యాపించి కూడా ఉన్నాడండి ఆ స్వామి. కేవలం సృష్టించి వదిలేలా, తాను సృష్టి చేసినటువంటి ప్రతి పదార్థంలోనూ తాను నిండి ఉన్నాడు. అందుకనే అంత అద్వితీయుడిగా ఆ స్వామి వేం చేసి ఉన్నాడు అని అంటున్నారు. అందుకనే తైత్తరీయ ఉపనిషత్తులో ఏం చెప్తారు, తత్సృష్ట్యాత దేవాను ప్రవిశత్ తదను ప్రవిశ్య సత్యత్యచ్చ భవత్ అంటారు. తత్ సృష్ట్యాత దేవాను ప్రవిశత్, తానే సృష్టించి అన్నిట్లో తానే అనుప్రవిశ్య, అనుప్రవేశం కూడా చేస్తాడు, తానే అన్ని అయి సృష్టి చేస్తాడు, అన్నింట తాను నిండి ఉంటాడు. అంత గొప్పగా వాటికి ఉండేటువంటి ఆ సమస్త వస్తు పదార్థాలన్నిటికీ కూడా నామ రూపాలుగా తానే అయి ఉంటాడు ఆ స్వామి. ఆ విధంగా ఇప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి ఒక బల్లని మనం చూస్తున్నామంటే ఆ బల్లలో ఉన్నది కూడా పరమాత్మే, వ్యక్తిలో ఉన్నది పరమాత్మే, సమస్త చేతన అచేతనాలన్నింటిలో కూడా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అంత గొప్పగా జగదాకారుడై తాను ఉన్నాడు. అలాగే తనదైన ప్రత్యేకమైనటువంటి రూపంతో కూడా తాను ఉంటాడు. అలా అనుగ్రహిస్తాడు అందరినీ. ఎంత గొప్పగా అనుగ్రహిస్తాడండి ఆ స్వామి. వీళ్ళు ఆశ్రయించారా, వీళ్ళు ఆశ్రయించలేదా అనేది చూడడు. వీళ్ళు భక్తుల, వీళ్ళు అభక్తుల అనేది చూడడు. వీళ్ళు అద్వేషం కలిగి ఉన్నారా, ద్వేషం కలిగి ఉన్నారా, ప్రీతి కలిగి ఉన్నారా, ఆభిముఖ్యం ఇది చూడడు. వశిష్ట చండాల తేడా ఏమి చూడకుండా, ఇక్కడ కురవాలి ఇక్కడ కురవకూడదు అనే తేడా లేకుండా, వరుషక వలాహకం పోలే జల స్థల విభాగవర వరుషక వలాహకం పోలే అన్న విధంగా. ఇప్పుడు బాగా ఆకాశం అంతా వ్యాపించి ఉందండి మబ్బు, బాగా వర్షాకాలం, మబ్బు పట్టి ఉంది, ఆకాశం అంతా నల్లగా ఉంది, కురవటానికి సిద్ధంగా ఉంది. అలా ఉన్నటువంటి ఆ మేఘం, అయ్యో ఇది ఎడారి, ఇక్కడ కురిస్తే మన నీరు ఉపయోగమే ఉండదు, అయ్యో ఇది సముద్రం, ఇక్కడ కురిస్తే ఆ ఉప్పు నీళ్ళలో ఈ నీళ్లు కలిసిపోయి ఉపయోగపడవు మానవులకి, ఇక్కడ నది, ఇక్కడ మనం కురవాలి అంటూ ఇక్కడ కురవాలి అక్కడ కురవాలి అనేమని చూసుకుని కురుస్తుందా? లేదు, అంతటా సమంగా కురుస్తుంది, వర్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘం. అందుకని ఇక్కడ కార్ ముగిల్ పోల్ వన్నన్ అంటున్నారు. ఆ పరమాత్మ యొక్క స్వభావం ఎటువంటిదంటే వర్షాకాలంలో కురవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘాన్ని పోలినటువంటి కాంతి కలిగినటువంటి స్వామి అనటం ద్వారా ఆ స్వామి కూడా ఆశ్రిత అనాశ్రిత భేదం లేకుండా అందరి మీద కూడా తన యొక్క కృపావర్షాన్ని సమంగా కురిపిస్తాడు. అందుకనే కన్ననే నాన్ కండేనే అలాంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని నేను సేవించుకున్నాను అని అంటున్నారు. ఎప్పుడైతే స్వతంత్ర భావాన్ని విడిచిపెట్టి నీకే చెంది ఉన్నాము స్వామి అంటూ పరతంత్రులమై మనం ఆ స్వామిని ఆశ్రయిస్తాము, ఆ స్వామి ఏమవుతాడు? ఆళ్ళవార్లు అంటున్నారు, ఎనక కయ్యాళాయ్, నాకు చేతి మనిషి అయిపోయాడండి ఆ స్వామి అంటూ. అలా మన చేతి మనిషి అయిపోతాడండి ఆ స్వామి. మనకి ఏది కావాలంటది నిండు విశ్వాసంతో, మా ఆచార్యులు వారు చెప్తారు, మీరు నిజంగా నమ్మితే, బాగా దాహం వేస్తుంది అనుకోండి, ఉన్న చోటు నుంచి కదలకుండా అలాగే కూర్చోండి,
కృష్ణయ్య బాగా దాహంగా ఉంది స్వామి, ఎలా అని అంటే ఏదో ఒక రూపంలో మీకు నీ దగ్గరికి నువ్వు కూర్చున్న చోటికే మంచినీళ్ళు తీసుకొచ్చిస్తాడు స్వామి. అయితే ఆ కృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే ఉంటాడో, మురళి పట్టుకొని చిక్కపించ మౌళిగా అలా కనిపించకపోవచ్చు, ఏదో ఒక రూపంలో నీకు ఆకలి వేస్తుందా నీకు ఆహారం తీసుకొచ్చిస్తాడు, నీకు దాహం వేస్తుందా తీర్థం తీసుకొచ్చిస్తాడు. ఈ విధంగా మనకి ఏది కావాలంటే అది మనకి పరతంత్రుడైపోయి ఆ స్వామి మన చేతి మనిషి అయిపోయి చేస్తాడు. ఆ విధంగా నాకు చేతి మనిషి అయిపోయాడు ఆ స్వామి, నేను కయ్యాళ అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసరంలో. అంత గొప్పగా ఆ స్వామిని నేను దర్శించగలిగానండి అంటే ఆళ్వార్లు మురిసిపోతున్నారు. నిజంగా చూడండి, అంత గొప్ప పరమాత్మ ఎంతో ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళ చేత కూడా దర్శించబడినటువంటి ఆ గొప్ప స్వామి ఆళ్వార్లకి సునాయాసంగా ఒక చేతి మనిషిలా కనిపిస్తున్నాడు. ఎందుకు ఇదంతా? నమ్మకం, పారతంత్ర్యం, ప్రపన్నత్వం, ఇదే కావాల్సింది మనకి. సరే, ఆ పరమాత్మ యొక్క ఇంత వైభవాన్ని ఇంత గొప్పగా చెప్పినటువంటి ఈ 10 పాసరాలు సేవిస్తే ఏం ఫలం అనేది అనుగ్రహిస్తున్నారు చూడండి. ఆఖరదైనటువంటి ఈ 10 కానుక ఫలశ్రుతి పాసరమైనటువంటి 11వ పాసరంలో ఒక్కసారి పాసరాన్ని అనుసంధించుకుందాం. కంతలంగల్ చెయ్య కరుమేని అమ్మానై మండలంబం సోలై వజది వళనాడన్ పంటలయ్యొచ్చున్న తమేష్ ఆయిరత్తి పత్తం అల్లార్ వెంటలయ్యల్ వీత్తిరిన ఆళ్వర్ ఎమ్మా వీడే. ఆహా, ఆ ముక్త పురుషులు ఏ భోగాన్ని అయితే అనుభవిస్తారో అంత భోగము ఈ 10 పాసరాలు సేవించిన వాళ్ళకి వస్తుందటండి. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నారు ఆళ్వార్లు ఫలశ్రుతిని, ఈ 10 పాసరాలు సేవించిన వాళ్ళకి లభించబోయేటువంటి ఫలాన్ని చెప్తున్నారు. ఒక్కసారి పాసర ప్రతిపదార్థాన్ని చూద్దాం. కంతలంగల్, ఆ స్వామి యొక్క తిరునేత్రములు తరం విశాలమైనటువంటివి, అంత విశాలమైనటువంటివి, చెయ్య అందమైనటువంటి, కరు నీలవర్ణం అని చెప్పవచ్చు, కరు అంటే నల్లమైనా అని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ మేని, తిరుమేని అన్నారు, చెయ్య కరు తిరుమేని, అందమైన నీలమేని వర్ణం ఆ స్వామిది. ఇలా అని ఇదమిద్దంగా చెప్పలేము, ఇక్కడ నీలమేక శ్యాముడు అంటున్నారు. అమ్మానే అటువంటి నా స్వామిని గురించి వండు అలంబం సోలై వసుది అంటున్నారు. చూడండి, వండు అంటే తుమ్మెదలు, అలంబం సంచరిస్తున్నటువంటి, సోలై అంటే తోటలు, అలా తోటలతో కూడి ఉన్నటువంటి వసుది వళనాడన్ ఆళ్వార్ తిరునగరయందు వేంచేసి ఉన్నటువంటి స్వామి నమ్మాళ్వార్లు పండల ఇల్ పంటల ఇల్ శ్రేష్టమైనటువంటి గాన రూపంలో సొన్న అనుగ్రహించినటువంటి తమిళ ద్రవిడ రూపంలో ఉన్నటువంటి 1000 పాసురాలలో ఇప్పత్తుం ఈ 10 పాసురాలు వల్లార్ ఎవరైతే అధికరిస్తారో అభ్యసిస్తారో సేవిస్తారో వారు విన్ తలయిల్ గొప్పదైనటువంటి ఆ మోక్షమునందు వీత్తిరందు ఆళ్వర్ వీత్తిరందు చక్కగా కూర్చుని ఉంటారట ప్రత్యేకంగా. యమ్మావిడు సర్వ ప్రకారాల చేత గొప్పదైనటువంటి పరమపదం అండి ఆళ్వర్. ఆళ్వర్ ఏలుకుంటారు, ఆ పరమపదాన్నే ఏలుకుంటారట ఈ 10 పాసరాలు సేవించినటువంటి వారు. కేవలం ఆనందాన్ని అనుభవించడం కాదండి, పరమపదాన్నే ఏలేంత గొప్పవారుగా అవుతారు అంటూ ఆ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. చూడండి, ఈ పాసరంలో పరమాత్మ యొక్క దివ్య తిరుమేని సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు. కంతలంగల్ చెయ్య కరుమేని అమ్మానే, ఆహా, ఆ స్వామి తిరునేత్ర సౌందర్యం చూడాలి అంటే శ్రీరంగనాథుని సేవించుకోవాలట. ఆ దివ్య అరంగనగరంలో వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుని యొక్క తిరునేత్ర సౌందర్యం చూసి ధనుర్దాసే అప్పటి వరకు తన భార్య యొక్క తిరునేత్రాలే ఈ లోకంలో అన్నింటికన్నా కూడా గొప్పమైన అందంతో ఉన్నాయని నమ్మినటువంటి వాడు ఎంబెరమానార్ల యొక్క కృపా కటాక్షం చేత లేదు లేదు గొప్పదైన తిరునేత్ర సౌందర్యం అంటే ఆ రంగనాథుడిదే అని అంటారు. ఆ ప్రయత్నంగా దాకొచ్చింది కంతలంగల్ అనగానే ఆ రంగనాథుని యొక్క తిరునేత్ర సౌందర్యం. ఈనాటికి మళ్ళీ మనం అందరం వెళ్ళి సేవించుకుంటాము ఆ స్వామికి, పల్లాండు పాడతాము కదా శ్రీరంగంలో, ఆ స్వేం చేసుకున్న ఆ స్వామికి ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యుయేషన్ లో. సరే, పాసురంలోకి వస్తే కంతలంగల్ ఎంత గొప్పవంటే తిరునేత్రాలు ఎంత విశాలమైనవంటే ఈ భూమి మండలం మొత్తాన్ని తన చూపుతోటి రక్షించేటువంటి స్వామి. అందుకనే అంత భూతలమాన్నంత విశాలంగా ఉంటాయట. అలాగే ఎర్రని కాంతి, ఈ ఎర్రని కాంతి దేనికి సూచన అనుకున్నాం, గతంలో కూడా అనేక సార్లు వచ్చింది, వాత్సల్యానికి. మనలో ఉండేటువంటి దోషాలను కూడా భోగ్యంగా స్వీకరిస్తాడు స్వామి. ఆ వాత్సల్య గుణానికి ప్రతీకగా ఆ స్వామి యొక్క తిరునేత్రములు ఎర్రగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి,
అందంగా ఉన్నాయి. ఇక స్వామి యొక్క తిరు మేని ఎలా ఉన్నది, వర్ణము నీలంగా ఉన్నది, నీలంగా నల్లగా ఒక శోభాదాయకమైనటువంటి ఒక వర్ణం అనమాట. పొన్మేని అని కూడా అంటుంటారు ఒక్కొక్కసారి ఆళ్వాళ్ళు తమ పాసురాలలో, బంగారు మేని వర్ణం అంటూ. అలా ఒక రకమైనటువంటి కలయిక ఛాయలో అందంగా మెరిసిపోతున్నాడండి స్వామి అంటూ ఆ పరమాత్మ యొక్క దివ్య తిరుమేని సౌందర్యాన్ని గురించి అద్భుతంగా వర్ణించినటువంటి ఈ 10 పాసురాలు వండలంబం సోలై వజుది వళనాడన్ తుమ్మెదిర సంచరిస్తున్నాయట తోటలలో. ఎక్కడ ఆళ్వార్ తిరునగరి అనేటువంటి దివ్యక్షేత్రంలో చక్కగా తుమ్మెదిల సంచరిస్తున్నటువంటి తోటలలో అలా వ్యాపించి ఉన్నటువంటి ఆ తిరునగరిలో ఉన్న నమ్మాళ్వార్లో ఇక్కడ అంతరార్థంగా కూడా చెప్తారు. ఎవరి తుమ్మెదలన్నీ, ఏమిటా తోటలు, ఏమిటా దివ్యక్షేత్రం, ఆ ఆళ్వార్ తిరునగరి ఏమిటి, స్వామి నమ్మాళ్వార్లు అవతరించినటువంటి ప్రదేశం. మరి ఆ ఆళ్వార్ తిరునగరిలో వేదం తమిష్టైద పిరాన్, ఆ సంస్కృత వేదములకు తత్సమమైనటువంటి ద్రవిడ ప్రబంధాలు, 4 వేదాలు, ద్రవిడ వేదాలను కృప చేశారు కదా నమ్మాళ్వార్లు, ఇవే అక్కడ ఉండేటువంటి తోటలు అని అనుకుందాం. ఇదంతా భావన ప్రకర్ష మాత్రమే, ఆ తోటలు వేరేవో కాదు, ఈ ప్రబంధాలు. ఈ ఆళ్వార్ల యొక్క దివ్యక్షేత్రమైన ఈ ఆళ్వార్ తిరునగరిలో ఆ ప్రబంధాలని గ్రోలేటువంటి తుమ్మెదలు ఎవరు, ప్రపన్న తుమ్మెదలు, అలా తేనెలూరేటువంటి ఆ మకరంద ప్రవాహంలో తేలియాడుతూ ఉన్నాయి ఈ తుమ్మెదలన్నీ. ఈ మకరందం ఏంటి, ఈ పాసురాలకి మన పూర్వ ఆచార్యులు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు ఎంత రహస్యంగా ఉన్నాయి. అసలు కేవలం పాసురం మామూలుగా మనం సేవిస్తే అమ్మో నాలుక మడతపడిపోతుందండి, కష్టంగా ఉంది, ద్రవిడ పాసురాలు అనిపిస్తుంది. అదే ఆచార్యుల ద్వారా మనం నేర్చుకుంటే పోక్యంగా ఉన్నాయి, రాగయుక్తంగా సేవించగలిగేటట్లు అనిపిస్తుంది. అదే పాసురాలు పూర్వాచార్యుల వ్యాఖ్యాన సహితంగా మనం సేవిస్తే ఇంకెంత భోగ్యంగా ఉంటుంది. చెప్పాలంటే దాసురాలకి ఈ శరీర అస్వస్థత ఒకటి కారణం వస్తుంది, కానీ ఎంత భోగ్యమంటే ఆ తుమ్మెదలు ఆ పుష్పాలలో ఉండేటువంటి తేనెను కోరుతున్నట్లుగా ఈ ఆళ్వారిలో గ్రహించినటువంటి పాసురాల్లో మాధుర్యాన్ని క్రోలేటువంటి ప్రపన్న తుమ్మెదలు ఆ పాసుర వ్యాఖ్యాన మకరందాన్ని క్రోలుతున్నాయా అన్నట్లుగా ఉన్నదట. అంత అందంగా ఉంది ఆళ్వార్ తిన్నగరి పండ తలయిల్ సొన్న తమిళ ఆయిరత్తి పత్తొమ్మిది. ఇంకా ఆ పాసురాలన్నీ ఎలా ఉంటాయి, తుమ్మెదలు ఎలా అయితే జుమ్ అంటూ జుంకార గానం చేస్తూ తిరుగుతూ ఉంటాయో, ఆళ్వార్ తిరునగరిలో ఉన్న ప్రపన్నులందరూ కూడా చక్కగా ఈ పాసురాలన్నీ కూడా శ్రేష్టమైన గానం చేస్తున్నారా అన్నట్లు అనిపిస్తుంది. అక్కడ వాళ్లే కాదండి, ఎవరైనా గాని ఈ 10 పాసురాలు గానంగా చక్కగా ఇలా ఎవరైతే సేవిస్తారో, 10 పాసురాలు కాదు 1000 పాసురాలు గానంగా మనం సేవించుకునేటట్లుగానే ఇయల్ ఇసైతో కూర్చి అనుగ్రహించారు ఆళ్వార్లు. అందులోనూ ఈ 10 పాసురాలు ఎవరైతే సేవిస్తారో వాళ్ళు వెంతలయిల్ వీత్తిరుంది ఎమ్మావిడాళ్వరే. అప్ప ఆళ్ అంటే ఏలటం, ఆళ్వరే ఏలేటువంటి వాళ్ళు అవుతారు. దేన్ని, ఎమ్మావీడు, ఎమ్మాదైనటువంటి మా గొప్పదైనటువంటి వీడు పరమపదం అని అంటం ద్వారా తనకే కాక తన వారందరికీ కూడా పరమపదాన్ని అనుగ్రహించాడు కదా స్వామి నమ్మాళ్, స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. కేవలం ఆళ్వార్లకే కాదు, ఆళ్వార్లతో సంబంధీకులందరికీ కూడా మోక్షాన్ని ఇస్తారని చెప్పాడు స్వామి. ఇవ్వడమే కాదండి, ఆళ్వరే పాలింపదగిడేటట్లుగా ఉంటుందట. కేవలం ఆళ్వారే కాక ఆళ్వార్ల సంబంధీకులందరికీ కూడా ఆ పరమపదం ఏలేటట్లుగా అంత గొప్పగా ఉంటుందట. ఇక అలాగే ఆ పరమపదాలు పరమపదానికి విశేషణాలు చెప్తున్నారు. వింతలయిల్ వీత్తిరింద్, వింతలై అసలు గొప్పదైన పరమపదం అండి, శ్రేష్టమైనటువంటి పరమపదం. ఆ పరమాకాశం మీద ఉండేటువంటి ఆ పరమపదం గురించి ఈ 10 పాసరాలు ఎవరైతే సేవిస్తారో వీత్తిరిందు స్థిరంగా కూర్చుంటారండి ఆ పరమపదంలో. ఎంత గొప్పగా అంటే ఈ వెళ్ళినటువంటి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఈ పాసరాలు సేవించి పరమపదం చేరుకున్న వాళ్ళ మాట మిగిలిన వాళ్ళు వినాలి అక్కడ పరమపదంలో అన్నంత ఉచ్చస్థితిలో ఉంటారట. అంత గొప్పగా, అంత పరమ పురుషార్థమైనటువంటి భగవద్ కైంకర్యం అనేటువంటి ఆనందాన్ని వీళ్ళు పొందటమే కాక అక్కడ ఏలేంత గొప్పగా వీళ్ళు ఈ తిరువాయుమూజుని ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళు చక్కని ఆనందాన్ని పొందుతారు అని అంటున్నారు. అలాగే
తన్బాల్ మనం వైక తిరుత్తి వీడు తిరుత్తివన్ అంటారు నమ్మాళ్ వాళ్లే. ఈ ప్రబంధంలోనే మరొక చోట, తన యందు మనసు ఉంచేటట్లుగా నన్ను దిద్దుబాటు చేశాడండి ఆ సర్వేశ్వరుడు. తన్పాల్ మనం వైక, తన పక్కన మనసు చేరేటట్లుగా తిరుత్తి వీడు తిరుత్తివన్. అలా చేయటమే కాక నా కోసమని చెప్పి ఆ పరమపదాన్ని అలంకరిస్తున్నాడు అంటూ మురిసిపోతారు ఆళ్ళు వాళ్ళు. మరి అంతే కదండి, ఈ ముక్త పురుషుడు అక్షరాది మార్గంలో ఆ పరమపదానికి చేరుకుంటూ ఉంటే దారిలో ప్రతి ఒక్క లోకంలో కూడా ఆ లోకాలన్నింటినీ కూడా ఆ పరమపదనాథులే స్వయంగా అక్కడ ఉండే వాళ్ళ చేత అలంకారాలు చేపించి అన్ని స్వాగత సత్కారాలు అవన్నీ కూడా సిద్ధం చేసి మరి ఈ ముక్త పురుషుని ఆహ్వానిస్తారట ఎదురెళ్ళి. అలా పరమపదం అంతా మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో చక్కగా అలంకారం చేసి మరి గొప్పగా తయారు చేస్తాడు అంటూ ఆళ్ళవాళ్ళు దృఢంగా చెప్తున్నారు. ఈ పాత్రలో అయితే యమ్మా వీడు ఆళ్వరే ఏలుకుంటారు అంటూ అంత నమ్మకంగా చెప్తున్నారు. కనుక ఈ 10 పాత్రలు ఎవరైతే సేవిస్తారో పరమపదం సత్యం. అంత మాత్రమే కాదు, అక్కడ చాలా అక్కడ వారినే పాలించే విధంగా అంత గొప్పగా ఉంటుంది అంటూ ఈ పాత్రల యొక్క వైభవాన్ని ఫలశ్రుతిని కృపచేసి పూర్తి చేస్తున్నారు. అణయవదు అరవణయమే. ఇక రేపటి నుంచి యమ్మా వీడు అనేటువంటి గొప్పదైన పాసురాలు ఏమండి, ఏ పథకానికి ఆ పథకమే ఒక దానిని మించి ఒకటి అన్నట్లుగా ఉంటున్నాయి. ఈ పథకమే ఇంత గొప్పగా ఉందనుకుంటే రాబోయే యమ్మావేడి పథకం అండి ఖచ్చితంగా నోటికి రావాల్సిన మరొక అద్భుతమైన పథకం. అంత గొప్పదైనటువంటి ఆ పథకాన్ని రేపటి రోజున ఆళ్వార్ల అనుగ్రహంతో మనం అందరం సేవించుకునే ప్రయత్నం చేద్దాం. సర్వాపరాధాం క్షమాం ప్రార్థయామి. ఆళ్వారి బ్రహ్మానార్జీయ ఆచార్య దివ్య త్రివడిగళే శరణం. సర్వం శ్రీకృష్ణ దివ్య చరణార్ విందార్పణమస్తు.